ఎంఆర్బి ఆటోలైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పృథ్వీ టయోటా షోరూం ఎంతో అట్టహాసంగా బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన టయోటా టస్పర్స్ కార్ షోరూంను ఏలూరులో ప్రారంభించడం టయోటా కార్ల అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఇది ఒక నూతన అధ్యాయానికి ప్రారంభమని చెప్పారు. పృథ్వీ టయోటా షోరూం తమ ఖాతాదారుల అభిమానాన్ని పొందాలని, ఖాతాదారులకు ఉత్తమమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఏలూరులోని పృథ్వీ టయోటా నూతన కార్ షోరూంలో టయోటా సంస్థకు చెందిన ఇన్నోవా, ఫార్చునర్, హైరైడర్, గ్లాంజా, రోమియాన్ తదితర కార్లు అందుబాటులో ఉంటాయి. తొలుత పృథ్వీ టయోటా సంస్థ చైర్మన్ ఎం రమేష్ బాబు, ఎండీ ఎం పూర్ణచంద్ర పృథ్వీ, సీఈఓ పి కిరణ్ కుమార్ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు సాదర స్వాగతం పలికారు. టయోటా సంస్థ తరపున మహారాజ్ సన్, నిఖిల్ సన్, శశికాంత్ సన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాజ్ సన్ మాట్లాడుతూ, టయోటా సంస్థ షోరూముల్లో ఏలూరు షోరూం నాలుగవదని అన్నారు. తొలత రాజమండ్రి, కాకినాడ నగరాల్లో ప్రారంభించామని, బుధవారం ఉదయం తణుకులో, సాయంత్రం ఏలూరులో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం భీమవరంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, పూజారి నిరంజన్, అమరావతి అశోక్, కార్నేపల్లి తిరుపతిరావు, నగరంలోని ప్రముఖ వ్యాపారులు, ఖాతాదారులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక త్రీ వెహికల్స్ ప్లేస్ చిన్నది కదా, ఫస్ట్ వీడియో మెయిన్ ఏంటంటే కూటమి రాంతోటే మరి అభివృద్ధి చెందిన దాంట్లో నిదర్శనగానే మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో టీ స్పార్ష్ మరి టయోటా షోరూమ్ మరి ఇవాళ పృథ్వీ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏలూరులో సేల్ పాయింట్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఇక్కడ నుంచే బుకింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఏదైతే సర్వీసింగ్ పాయింట్ ఊరి చేరిన 3 కిలోమీటర్ల దూరం ఇప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఇక్కడే బుకింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వివిధ కార్లు అందుబాటులో మధ్యతరగతి వరకు కానీ ధనికులకు కానీ ఉపయోగపడేటట్టుగా మరి ఈ షోరూమ్ని ఇక్కడికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విజయవాడ వెళ్ళకోకుండా ఇక్కడ నుంచే బుక్ చేసుకోవచ్చు, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఈ వ్యాపారం ముందు ముందు అభివృద్ధి చెందాలి, ఏలూరు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి షోరూమ్లు అనేకమంది రావాల్సిన అవసరం ఎంతనా ఉంది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అన్నది ఏదైతే ప్రైవేట్ షోరూమ్లు వచ్చినప్పుడు 15 మంది 20 మంది ఉద్యోగస్తులు కూడా వస్తారు, ఆ విధంగా ఉద్యోగస్తులకు కూడా అవకాశం కల్పిస్తుంది. అభివృద్ధి అంటే అందరికీ అభివృద్ధి ఈ విధంగానే జరుగుద్దని తెలియపరచడానికి మరి ఈ షోరూమ్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏలూరు ఎమ్మెల్యే గారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఏలూరు టీచ్ పృథ్వీట బ్రాంచ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ సందర్భంగా మీకు ఏం తెలియదలుచుకున్నామంటే, ఆల్రెడీ పృథ్వీ టయోటా మా సంస్థ రాజమండ్రి మరియు కాకినాడలో సేల్స్ సర్వీస్ స్పేర్స్ ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి మేము దిగ్విజయం రన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1600 మంది ఒక హ్యాపీ కస్టమర్స్ మా దగ్గర ఆల్రెడీ వెహికల్ తీసుకున్నారు. అలానే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వెహికల్స్ కూడా బుక్ చేసుకోవడానికి వెంటనే డెలివరీ అందుబాటు చేయడానికి వీలు జరుగుతుంది. అలాగే మేము ఇంకొక దసరా కల్లా విజయవాడలో కూడా ఒక సేల్స్ సర్వీస్ స్పేర్స్ కంప్లీట్ అవుట్లెట్ ఓపెన్ చేయబోతున్నాము. దానికి అనుగుణంగా ఒక 200 మంది కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఓవరాల్ ఒక 500 మందికి పృథ్వీ టయోటా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో ఇంకొకసారి దీని అవకాశాన్ని వచ్చి మాకు రామతి విజయన్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మిగతా కార్పొరేటర్లకు కానీ లీడర్స్కి అందరికీ, అలానే ప్రెస్ వారికి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.